నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య చైనాని టార్గెట్ చేయడానికి భారత్ సరికొత్త వ్యూహం అనుసరిస్తోంది వైమానిక దళం పరంగా డ్రాగన్ని ఢీకొట్టగల సత్తా ఇండియాకి ఉందని తేల్చి పారేస్తున్నాయి అంతర్జాతీయ మిలిటరీ వర్గాలు కానీ నేవీ పరంగా భారత్ చైనాతో తలపడలేదని డ్రాగన్ దగ్గర భారీగా యుద్ధ యుద్ధనాయకులు ఉన్నాయి దీంతో సముద్ర తీరాన చైనాని ఢీకొట్టాలంటే భారత శక్తి సరిపోదని భావిస్తున్నాయి భారత నేవీ వర్గాలు ఒక్కసారిగా చైనాతో పోటీ పడే సామర్థ్యం కలిగిన స్థాయిలో సబ్మెరైన్లు యుద్ధ నౌకలు సమకూర్చుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి అందుకే దానికి చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది ఏకంగా ఆ దేశం ఉలిక్కిపడే స్ట్రాటజీని రచిస్తోంది ఇందుకోసం భారత్ తాజాగా పనిన వ్యూహం తెలిసి డ్రాగన్ అదిరిపడింది భారత సముద్ర తీరాన మలబార్ తీరంలో ప్రతి ఏటా నావికదళ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి భారత్ తన మిత్ర దేశాలతో ఈ విన్యాసాలను చేస్తూ ఉంటుంది ఈ యుద్ధ విన్యాసాలలో జపాన్ అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలు పాల్గొంటాయి ఈ ఏడాది సైతం ఈ విన్యాసాలు అతి త్వరలో జరగనున్నాయి వీటిపై ఫోకస్ పెట్టింది ఇండియా ప్రస్తుతం ఈ విన్యాసాలు తాజాగా చైనాని తెగ టెన్షన్ పెడుతున్నాయి ప్రతి ఏటా జరిగే ఈ జాయింట్ నావెల్ అభ్యాస విన్యాసాలు కేరళ తీరలో జరుగుతాయి అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియా దేశాల నడుమ సైనిక బంధాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి ఈ నాలుగు దేశాలు కలిసి ఇటీవల క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి ఇండో పసిఫిక్ తీరంలో చైనాకి చెక్ పెట్టడానికి ఈ నాలుగు దేశాల కూటమి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆవిర్భవించింది దీంతో డ్రాగన్ ఒక్కసారిగా ఉలికిపడింది చైనా ప్రస్తుతం ముట్టుడిలో ఉంది దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికాతో తూర్పు చైనా సముద్ర తీరంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు దక్షిణ కొరియా విషయంలో జపాన్తో చైనా కయ్యానికి కాలుదువుతోంది ఈ యుద్ధ విన్యాసాలు చైనాని టార్గెట్ చేయడానికి ఆ దేశంలో భయం నింపడంలో విజయం సాధిస్తాయని భావిస్తున్నారట ఈ నాలుగు దేశాల నావికాదళ అధికారులు త్వరలో జరగనున్న ఈ విన్యాసాలలో సుమారు ఇరవై ఐదు యుద్ధ నౌకలు పాలు పంచుకోనున్నాయి ఇండియాకు చెందిన అతిపెద్ద యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య అమెరికాకు చెందిన యుఎస్ నిమిర్చ్ జపాన్కు చెందిన జస్ ఇజుమువో సెంటర్ ఆఫ్ గా నిలవనున్నాయని భావిస్తున్నారు గత మూడు దశాబ్దాల నుండి మలబార్ యుద్ధ నౌక విన్యాసాలు జరుగుతున్నాయి ఈ విన్యాసాలలో మొదటి ఇండియా అమెరికాకు చెందిన నౌకా దళాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి ఆరేళ్ల క్రితం జపాన్ని ఆహ్వానించింది ఇండియా తాజాగా ఆస్ట్రేలియా కూడా జాయిన్ అవుతోంది త్వరలోనే ఈ కూటమిలోకి దక్షిణ కొరియాను కూడా చేర్చుకోవాలని భావిస్తున్నాయి అప్పుడే ఇండో పసిఫిక్ తీరంలో డ్రాగన్ ఆటలకు అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తున్నారు రక్షణ నిపుణులు ఈ నాలుగు దేశాల యుద్ధ నౌకలు అన్ని అణ్వాయుధాలను మోసుకెళ్లగలవు జపాన్కు చెందిన ఇజ్మో క్లాస్ హెలికాప్టర్ విధ్వంసక క్షిపణి జేయస్ కాగా జేఎస్ సమిడేర్ చౌకారు పివన్ లాంగ్రేజ్ మెరిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా ఈ విన్యాసాలకు హాజరు కానున్నాయి మలబార్ రెండు వేల ఇరవై నావికదళ విన్యాసాలు ఇండియా జపాన్ యుఎస్ ఆస్ట్రేలియా నేవీల సహకారం సముద్రంపై అంతర్గత భద్రత విలువల బదలాయింపు వంటి ప్రధాన సూత్రాల ఆధారంగా బంధం బలోపేతమే లక్ష్యంగా జరిగే అవకాశం ఉంది ఈ నాలుగు కలిస్తే చైనాలోని ప్రతి మూలను కవర్ చేయగల సామర్థ్యం పెరుగుతుంది ఆ దేశాన్ని క్షణాలలో నిలువరించే సత్తావీడి సొంతం ఇటీవల దక్షిణ చైనా సముద్ర తీరంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అమెరికా యుద్ధ నౌకలకు తోడుగా తన రెండు యుద్ధ నౌకలను పంపింది ఆస్ట్రేలియా ఇదే చైనాలో టెన్షన్ పెంచింది అమెరికా శక్తికి జపాన్ ఇండియా ఆస్ట్రేలియా తోడైతే ఇక తన పని అవుట్ అని ఆ దేశానికి బాగా తెలుసు ఇండో చైనా బోర్డర్ నుండి సడన్గా డ్రాగన్ తన బలగాలతో పారిపోవడం వెనుక ఈ క్వాడ్ కూటమి కూడా ఉందనే విశ్లేషణలు సాగుతున్నాయి మరోవైపు ఈ క్వాడ్ కూటమిని మరింతగా విస్తరిస్తే చైనా ఆటలు కట్ అందుకే ఇటీవల జీ సెవెన్ని విస్తరించాలని భావించిన ట్రంప్ దానిలో ఆస్ట్రేలియా ఇండియాను సైతం భాగస్వామ్య దేశాలుగా చేర్చుకోవాలని ప్రతిపాదనలు చేశారు ఇక్కడే చైనా ఆటలకు అడ్డుకట్టపడింది మరి ఈ క్వాడ్ కూటమిని డ్రాగన్ ఎలా నిలువరిస్తుందో మలబార్ తీరంలో త్వరలో జరగనున్న విన్యాసాల్లో ఏం జరుగుతుందో ఆ దేశ నిఘా విభాగం ఎలాంటి రిపోర్టు లిస్టుతో చూడాలి మరి సో వియర్స్ ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే